ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కు వాడితే అది నిజం అవుతాయి. నా నాయన నా బంగారం కాదు, నువ్వంటే నాకు అంత పోడిపందాలను. దాని సంగతి నీకు తెలీదు, ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే, ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే. కానీ బయట 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 ఇరవై డబ్బు కావాలా తీసుకో వద్దా, అయితే అవి కూడా ఇవ్వవే పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని. నీ కోడితే ఎక్కడికి వెళ్తావే నువ్వు, కోడి త్వరలో తయారయ్యో. ఇంట్లో పని ఎక్కువైందేటి? అవును మాస్టర్. మాస్టర్ ఈ పిల్ల బావగారు బాగున్నారా? బావగారే గొప్ప మరలు దొరికింది నాకు. థ్యాంక్స్ అండి. అయ్యి బాబు ఇంగ్లీష్ బీకామ్ అగ్రికల్చర్. అరే శాబాస్, లేలా వద్దకు రావడం మళ్ళీ పైగా సరసాలి వాళ్ళకి. కదులు కదులు. అబ్బా ఆ స్టైల్ చూడవే, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అవునే దూర్మి అండి, ఆయన అసలే హిట్లరు. అమ్మా గారు ఈ కొంగ చూడండి, ఇక్కడ నుంచి అది కదు ఆ కొంగ దాకా కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా, అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మంద కాదండి. అది కూడా మందేనా? ఇంకా అమ్మా గారు అది కదు డ్యామ్ చూడండి. గవర్నమెంట్ చూడదని చెప్పబోతున్నాను, అంతలోకి బ్రేకేజ్ చేసావు. వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు. హలో. అరే అమ్మాయి గారికి చెమట వేసింది, తడొచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమట ఎందుకు ఎడతది? అటు చూడండి. నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలు పీకేస్తున్నారు? ఆ మొక్కల్ని తలకిందిగా పాచేస్తుంది, మట్టిలో పిండి రూపేస్తున్నారు. అసలు సూపులేటి? అదే బాగలేదు. చేంజ్ ఎవ్రీబడి. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేబర్ డూ ఇట్లు పాడుకుంటూ కూర్చుంటారు. నువ్వు రావయా? టవల్ ఇది కూడా. వాళ్ళ కళ్ళు పడితే దిష్టి అవుతుంది. ఈ ఒంటికి దిష్టికి స్టేన్ తాగలదు. అయ్యో ఆడవాళ్ళు తినేసలాగా ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాళ్ళంతా అలా చూస్తుంటే నీకు ఎందుకు అంత కోపం? మరి నాకు కాకపోతే ఇంకెవరికి? పట్టుకోపోయేదాన్ని నేను. తప్పండి, అమ్మా నాన్న లేని అనాథ నేను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడకనా బ్రో. అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చివ్వలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసు అబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును చెప్పాను. ఉండండి మీకు వేరే పాలు. ముందు పాలు తీసుకెళ్ళి చిన్నయ్యకి ఇవ్వు. అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారు. ఓ తప్పకుండా ముందు తీసుకెళ్లి చిన్నయ్యకి. అలాగే చిన్నయ్య నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు. ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పళ్ళు తాగలేకపోతున్నాను. ఈరోజు ఏదో పందారు కలిపి పాలు తాగుతాడు. జింగిచికా జింగిచికా జింగిచికా. ఏంట్రా అదే? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చిన్నయ్యక తక్కువగా ఉన్నాయి. అయ్యా 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 అయ్యా
ఇదేంట్రా ఈ పాలలో కూడా పంట లేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా, తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. నిన్ను తలుచుకుంటే నాకు మయకంగా ఉందిరా, నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా? ఓ ఇక్కడున్నారా పెద్దయ్య, ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారంట? అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయాను. ఏంటి అది ఎలా మాట్లాడుతున్నారు? అది నా గొంతు బాగాలేదు. అది కాదు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాను. సరే సరే నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కకుండా ఎప్పుడైనా వెళ్ళేనటి. పట్టు పట్టునై, ఓ పట్టు పట్టు వెళ్తాను. ఏంటిది? అదే నా గొంతు బాగలేదు అన్న. అది కాదు గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లమలమలాడుతున్నాయండి. అరే ఏంటి అలా మెరుకులు తిరుగుతున్నారు? మళ్ళీ తగ్గుతున్నారా? అంటే బాగా నిమ్మచారు ఉంటుంది ఉండని చెప్తాను. ఈ అమృతాంజనం గుండెలకేసి బాగా రాస్తే దెబ్బ మాయమైపోతుంది. తీయని చెప్తాను. వద్దు వద్దు అలా మర్దం చేస్తానండి. ఈ మాట ఉంటారు నువ్వు అయిపోయి పెద్దయినా ఇదండి కింద పడిపోయారు. ఆరోగ్య చిన్నయ్య ఏం కాలేదు, చిన్న మైకో అంత చిన్న మైకో మైకోవా? అయ్యో అరుగుతుంటున్నానా, నేనే కల్పించాను. నువ్వా? అవును. దేనికి? నీ కలిపిన మత్తుపాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు. అమ్మడో నువ్వు చాలా తప్పుదోవలో వెళ్తున్నావు, అంత మంచిది కాదు ఏమనుకున్నావు. ఇక నీ నాటకాలు ఆపు చాలు. హాయ్ హీ మ్యాన్, ఐ నో వాట్ టు డూ టు యు మ్యాన్. నా కోసం చప్పిడి పాలు తాగుతున్నావా? ఎక్కడ తాగాడు? నిన్నే అడుగుతున్నాను మాట్లాడమేంటి? నిన్నే డు యు లవ్ మీ ఆర్ నాట్? అలాగేనండి. అలాగేనా? అయితే నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమనుకుని అలాగేనండి అన్నాను. ఇదిగో నన్ను చూడు, బాగా చూసుకో. చూడమంటున్నానా? ఇక మీద నన్ను ఇలా చూడలేవు, ఆఖరిసరిగా చూసుకో. చూస్తున్నావా? అమ్మడు 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 ఎక్కడికి అమ్మడు? ఓహో నువ్వుతో దూకు చావడానికా? మరి ఏం పర్వాలేదు, నేను దూకు కాపాడుతానుగా. దూకు దూకు. అవన్నీ పాత రోజులు. అలాగే అలాగే. అయ్యో కర్మ. అయ్యో అమ్మ అమ్మ అమ్మడు తప్పు. మన పడిపోతాయి అందరూ చూస్తారు అమ్మడు బాగుండదు. రామ రామ అయ్యో దూ అమ్మడు ఊళ్ళు ఎవరైనా చూస్తే నాన్నగారు పడిపోతాయి. ఇదో కట్టుకో. అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి. కుదరదు. అయితే నాన్నగారి పరువు పోనీ. ఎక్కడికి వెళ్తున్నావు? గాలి కోసం. ఇప్పటికే స్నానగాలి తగిలింది చాలు, ఇక్కడ రాను. ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంప కింద స్నానం చేస్తాను. స్నానం ఆమె బాబీగా పంప కింద ఈ రకంగా పరువు పోతాయి. అమ్మడు వచ్చాయి. ఒరే అప్పగా. అయ్యా చేసిన పని చాలు కానీ అందరికి వచ్చాయండి. ఎందుకంటే రెండు కలుపుసుకోరా. కలుపుసుకుంటే కింద పోతామండి. సరే అయితే తెరవండి. ఏమైందండి? అటు పోతాం చూడండి రా. ఇటు ఇటండి, అందరు ఇటండి, నాకు ఎదురండి, నన్నే చూడండి. ఉన్నారా? వచ్చామండి, మధ్యాహ్నం ఇంకా వస్తారండి. ఇవాళ ఎవరు అనక్కర్లేదు, మీకు సెలవు. అయ్యా మరి కూల్ డబ్బులు అండి. కూల్ ఇస్తావా? అయ్యా మరి పని చేయకుండా కూర్చునే కూల్ డబ్బులు ఇస్తాం అంటున్నారు ఎందుకండి? ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి, రేపటి పనులకు రావాలి లేదా? నువ్వెక్కడికి రా? ఏంటో తెలియట్లేదు చిన్నయ్య. అయస్కాంతం సూర్యకాంతం ఇలా చిన్నయ్య ఏంట్రా పంపుతట్ట కొంచెం కాలు గడికి వెళ్తాను.
ఎందుకు రా? పంచెట్ల కాలుగడికి వెళ్ళకపోతే నా పిల్ల ఏ కిర్తాను అమ్మడు కట్టుకో అమ్మడు బా కట్టుకోమంటుంటే మరి పొలంలో వాళ్ళు తరివేస్తే పక్క పొలంలో వాళ్ళు చూడరా ఏంటి వెళ్ళు వెళ్ళు మంచి పిల్లవు కదా చెప్పిన మరి ఉంటా ఉంటగా కట్టుకోను నువ్వు నన్ను కట్టుకుంటేనే నేను అది కట్టుకుంటాను అయ్యో అది జరగని పని నా మాట విని కట్టుకో అయితే నేను ఇలాగే ఉంటాను పో అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెప్పు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి ప్రాణాలు తీస్తారు కట్టుకో తీసుకో పర్వాలేదు నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మగాడికి తేడా లేదేంటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నేను కట్టను నువ్వు కట్టుకోబోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను అయ్యో